అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ శ్రీకొండ, ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ ఫ్రమ్ 18 పాస్ ఇయర్స్, 4000 ప్లస్ క్లయింట్స్ ఇండియా అండ్ అవుట్ సైడ్. దాంతోపాటు ఆర్ఆర్ స్కానర్ స్పెషలిస్ట్, మొబైల్ న్యూమరాలజీ అండ్ గ్రాఫాలజీ. మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో తెలుసుకున్నాము సంజీవిని న్యూమరాలజీ అంటే ఏంటి, చాల్డియన్ మెథడ్ అంటే ఏంటి, పైథాగరస్ మెథడ్ అంటే ఏంటి. ఇవన్నీ మనం సీక్వెన్స్గా ఎపిసోడ్ వైజ్ తెలుసుకున్నాము. కానీ ఆ ఎపిసోడ్స్ చూసినాక చాలామందికి డౌట్స్ అనేది ఎక్కువ వచ్చి వాళ్ళు కాల్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, ఫస్ట్ చాలామందికి ఉన్న ఈ కన్ఫ్యూజన్ అనేది క్లారిటీగా రావాలనేదే నా మెయిన్ ఉద్దేశం. ఇంకోటి మంచి గమనించండి ఏంటంటే, నేను ఇది రీసెర్చ్ తర్వాత, నియర్లీ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత చెప్తున్నాను కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్గా వినండి. ఎందుకంటే నేను ప్రీవియస్ లెక్చరర్ కాబట్టి మీరందరూ నేను స్టూడెంట్స్గా భావించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ నాకు వచ్చిన కాల్స్ చాలా వరకు ఏదైతే కాల్స్ వచ్చిందో ఫస్ట్ నేను అది క్లారిఫై చేస్తాను. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సైన్స్ ఇంకా స్పిరిచువలిజం, సైన్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ స్పిరిచువలిజం అండి. స్పిరిచువలిజంలో కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాని నుంచి మనకి ఏదైతే నాలెడ్జబుల్గా ఇంకా మనం తెలుసుకున్నామో దాన్ని మనం సైన్స్ అని అంటామన్నమాట. ఇప్పుడు న్యూమరాలజీ ఇస్ వాట్ అంటే, న్యూమరాలజీ అనేది అది ఏంటంటే న్యూట్రల్. మనం దాంట్లో యూజ్ చేసేది ఏంటంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్, ఆల్ఫాబెట్స్ ఇంకా నంబర్స్ అన్నమాట. ఇది ఓవరాల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అప్లికబుల్ కాబట్టి మనం దీని బేస్ మీద మనం అనలైజ్ చేస్తాయి చెప్తున్నాం కాబట్టి ఇది దేనికి కూడా కనెక్టెడ్ కాదు. ఇది న్యూట్రల్గా మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో మనం ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. తర్వాత ప్లానెట్ అలొకేషన్ టు నంబర్స్ అండ్ డేస్. ఎందుకు మనం ప్లానెట్ అలొకేషన్ చేస్తున్నామంటే, మనం ప్లానెట్ అలొకేషన్ టు నంబర్స్ అండ్ డేస్ ఎందుకు చేస్తున్నామంటే, అది మనకి అందరికీ ఆల్ ఓవర్ వరల్డ్ ఈజీలీ అప్లికబుల్ కాదనికి. ఇప్పుడు అది ఎలా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు నంబర్స్లో మనం తీసుకునేది ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7. ఈ టాపిక్స్ కొంచెం ఫోకస్గా వినండి. ఎందుకంటే ఈ కంటెంట్ నేను ఏదైతే చెప్తున్నానో ఇది మ్యాక్సిమం మీకు ఎక్కడ కూడా ఏ బుక్లో కూడా అవైలబుల్ ఉండదు. ఎందుకంటే నా సొంత రీసెర్చే కానీ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. దాంతోపాటు ఈ నంబర్స్లో ఉన్న ఫస్ట్ టైం మీకు యూట్యూబ్లే కానీ ఇది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. జీ ఆఫ్ నంబర్స్, టీ ఆఫ్ నంబర్స్, ఇంకా ఆర్ ఆఫ్ నంబర్స్, ఇది ఏంటి అనేది మనం దీని తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అదేంటంటే ఇప్పుడు 1కి మనం అలొకేటెడ్ చేసాము ఏంటంటే సన్ అన్నమాట. ఓకే, మనం 2కి అలొకేషన్ మూన్, 3కి అలొకేషన్ ఏం చేసామంటే జూపిటర్, 4కి మనం ఇచ్చాము యురానస్, 5కి ఇచ్చింది మర్క్యూరీ, 6కి మనం వీనస్, 7 నెప్ట్యూన్, 8కి మనం ఇచ్చింది సాటర్న్, 9కి మనం ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే మార్స్. ఇప్పుడు అందరు సైన్స్ అంటారు కదా. ఇప్పుడు సైన్స్ ప్రకారం మనకి సోలార్ సిస్టంలో ఉన్నది ఏంటంటే, సోలార్ సిస్టంలో మనకి ఎప్పుడు చూసారు వీళ్ళు, టెలిస్కోప్ వచ్చినాక చూడగలిగారు. టెలిస్కోప్ ఎప్పుడు ఇన్వెంట్ చేశారు, నియర్లీ 18th century చేశారనమాట. 18th century వాళ్ళు చూసి వాళ్ళు ఏమన్నారంటే సన్ ప్లస్ 9 planets అని అన్నారనమాట. ఇప్పుడు సన్ ప్లస్ 9 planets, కానీ మనము నంబర్స్లో మీరు గమనిస్తే సన్, మూన్ అనే రెండింటిని, ఇవి రెండు ప్లానెట్స్ కావు, ఇవి హెవెన్లీ బాడీస్ అనమాట. ఇండైరెక్ట్గా మనము స్టార్స్ అనొచ్చు, న్యాచురల్ స్టార్స్ అనొచ్చు. మళ్ళీ ఇక్కడ మీరు గమనిస్తే 1, 2, 3, 4, 5, 6, 7 planets. ఇప్పుడు 7 planets + 2, 9. కానీ ఇక్కడ గమనిస్తే మీరు సన్ ప్లస్ 9 planets + మూన్. ఇప్పుడు ఇక్కడ 11 ఉన్నాయి, ఇక్కడ మీరు గమనిస్తే 9 ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ 2 మిస్సింగ్ ఉన్నాయి, అవేంటి, ప్లూటో, అర్త్. ఇప్పుడు మన ఋషీసే కానీ మన సాధు ఎంత వాళ్ళు ఎంత రీసెర్చ్ ఉండే అంటే, ఇక్కడ సన్, మూన్ అనేది ఇక్కడ తీసుకున్నారు, 9 planets ప్లూటో ఇంకా అర్త్ని వదిలేశారనమాట. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ తెలుసు ప్లూటో అనేది మనకు అవసరం లేదని. ఇంగ్లీష్ తెలుగు ప్రకారంలో ఇట్స్ ప్లూటో అంటే యమ అనమాట. యమాని మనం కన్సిడర్ చేయము న్యూమరాలజీలో. అర్త్ని మనం ఎందుకు కన్సిడర్ చేయమంటే, మనము అర్త్ మీద ఉంటాము, మనకి వీటిలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి అర్త్ని మనము తీసుకోము. అది ఆల్రెడీ మన ఋషీస్కే కానీ తెలుసు కాబట్టి ఇవి రెండింటిని తీసుకోకుండా ఓన్లీ సన్, మూన్ అండ్ ప్లానెట్స్ని తీసుకున్నారు. ఇవి రెండు కూడా ఎందుకు తీసుకున్నారు అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
వన్ కి సన్ క్యారెక్టర్స్ ఉంటది అన్నమాట. వన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే వన్ సన్ లేనిదే మనకి లైఫ్ అనేది లేదు కాబట్టి మనం సన్ కి ప్రిఫరెన్స్ ఇస్తాము. మనం ఇక్కడ తెలుగులో రాసేది ఏంటంటే రవి అని రాస్తాము, హిందీలో కూడా రవి అంటారు. సన్ లేనిదే లైఫ్ లేదు కాబట్టి మనం వన్ కి సన్ ప్రిఫరెన్స్ ఇచ్చాము. టూ కి మూన్ ఎందుకు ఇచ్చామంటే సన్ లేనప్పుడు మనకి లైట్ ఇచ్చేది మూన్. ఇంకోటి మూన్ ఏం చేస్తుంది అంటే ఇట్ రిప్రజెంట్స్ యువర్ మైండ్ అన్నమాట. అయితే టూకి మనం మూన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం తెలుగులో చంద్ర అని అని రాస్తాం న్యూమరాలజీలో. త్రీకి జూపిటర్ అనే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే గురు లేదా బృహస్పతి అని రాస్తామన్నమాట. యురానస్ అనేది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనం రాహు అంటాం. మర్క్యూరీకి మనం ఏమంటామంటే బుధుడు. వీనస్కి మనం ఇచ్చేది ఏంటంటే శుక్ర. నెప్ట్యూన్కి కేతు అని అంటామన్నమాట. సాటర్న్ ఇక్కడ నేను శని అని రాయకుండా శని మహారాజు అని రాశాను. ఇది ఎందుకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడనే మన ఎక్స్పీరియన్స్ అనేది పనికి వస్తుంది. మార్స్ అంటే కుజుడు ఆర్ మంగళ్. ఇప్పుడు మీరు చూస్తే వన్ నుంచి మనం నైన్ దాకా మనం నేమ్స్ అనేది రాసుకున్నాము. అయితే ఇక్కడ శని మహారాజాని ఎందుకు అంటామంటే ఆయన రీప్రజెంటేషన్, ఆయన ఏంటంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆయన ఎవరైనా శని అనకుండా శని మహారాజు అంటే మీకు పవర్ అనేది కొంచెం మనకి మాల్ఫిక్ ఎఫెక్ట్ అనేది తక్కువ అవుతుంది. అది నేను ఫ్యూచర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను.